वेलकम टू तेलुगु करंट अफेयर्स मन 21st अप्रैल 2020 की संबंधी ईनाडु एडिटोरियल अनालिसिस चूस्तुन्नामु संक्षोभंलो अंकुर संस्थलु अने पेरुतो वच्चिन एडिटोरियल सो गत 15 రోజులుగా మనం చూస్తే వస్తున్న ఎడిటోరియల్స్ అన్ని ఏదో ఒక రకంగా కరోనా వైరస్ తో లింక్ అయి ఉన్న ఎడిటోరియల్స్ అంటే ప్రధానంగా కరోనా వైరస్ అనేది వ్యాపార పారిశ్రామిక సేవా రంగాలపై ఏ విధంగా ప్రభావం చూపిందని కానీ దేశ ఆర్థిక రంగంపై ఏ విధంగా ప్రభావం చూపిందని కానీ ప్రభుత్వ పరిపాలనపై ఏ విధంగా ప్రభావం చూపింది సామాజిక రిలేషన్స్ అంటే సోషల్ రిలేషన్స్ పై ఏ విధంగా ప్రభావం చూపింది పర్యావరణంపై ఏ విధంగా దాని ప్రభావం ఉంది తర్వాత అసంఘటిత రంగం వలస కూలీలపై ఏ విధంగా ప్రభావం ఉంది బ్యాంకింగ్ రంగంపై ఏ విధంగా ప్రభావం ఉంది ఈ రోజు అంకుర సంస్థలపై ఏ విధంగా ప్రభావం ఉంది సో ఈ రకంగా వివిధ రంగాలపై ఉన్న ప్రభావాన్ని గురించి మనం వివిధ ఎడిటోరియల్స్ లో లింక్ అప్ చేశామో సో ఇవన్నిటిని కూడా మనం ఒక దగ్గరగా సమకూర్చుకున్నట్లయితే ఒక పెద్ద జనరల్ ఎస్సేని రాసుకోవడానికి వీలవుతుంది అంటే కరోనా వైరస్ ప్రభావం ఏ రంగాలపై ఎక్కువగా ఉంది అని అంటే కరోనా వైరస్ ఏంటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది కరోనా వైరస్ యొక్క వ్యాప్తి ఏ విధంగా ఉంది అనే అంశం ఒకటి ఒక టాపిక్ గా తీసుకుంటామో అది వివిధ రంగాలపై చూసిన ప్రభావం చూపిస్తున్న ప్రభావం అనేది ఏ విధంగా ఉంది దాని నుంచి ప్రస్తుతం కోలుకోవడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సో ఈ రకంగా ఒక ఎస్సేని మనం ఫామ్ చేసుకునే అవకాశం మనకు లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఎడిటోరియల్స్లో మనకు లభించిన అవకాశం సో ప్రస్తుతం ఈ రోజు వచ్చిన టాపిక్ని చూస్తే అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అంటాం సో ఈ అంకుర సంస్థలపై ఏ విధంగా ఉంది ప్రభావం కరోనా వైరస్ ప్రభావం అనేసి వచ్చిన టాపిక్ సో చూస్తే గత శతాబ్దం అంటే 20th సెంచరీ యొక్క చివరి దశాబ్దం అంటే 1990 సంవత్సరం నుంచి 21st సెంచరీ మొదటి 10 సంవత్సరాలు అంటే 2010 మధ్యలో సాంకేతికత అనేది నూతన సాంకేతికత అనేది పెద్ద మొత్తంలో డెవలప్ అయింది అంటే ఒక ఉదాహరణకు చూస్తే కంప్యూటర్ ప్రజలందరికీ అందుబాటులోకి రావడం దగ్గర నుంచి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం మొబైల్ సేవలు అందుబాటులోకి రావడం ఇతరత్ర నూతన సాంకేతికతలు అందుబాటులోకి రావడంతో పెద్ద మొత్తంలో ఈ యొక్క సాంకేతికతను ఉపయోగించుకొని పనిచేసే సంస్థలు అనేవి పెద్ద మొత్తంలో ప్రారంభమయ్యాయి భారతదేశం 1990 కంటే ముందు వరకు కూడా పారిశ్రామిక ఉత్పత్తులపైనే ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడేది కానీ 1990 సంవత్సరం తర్వాత నుంచి ఏర్పాటైన నూతన సాంకేతికతను ఉపయోగించుకొని ఏర్పాటైన సంస్థల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది సేవా రంగం ప్రధానంగా గల ఆర్థిక వ్యవస్థగా మారుతోంది అని చెప్తున్నారు అంటే భారతదేశానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో గరిష్ట భాగం ఈ యొక్క సేవా రంగం నుంచే వస్తుంది అంటే సేవా రంగం ద్వారా వచ్చే ఎగుమతులు కానీ సేవా రంగం ద్వారా వచ్చే ఆదాయాల ద్వారానే పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవస్థకు ఈ యొక్క మనీ అనేది చేకూరుతుంది అంటున్నారు అయితే ప్రస్తుతం ఈ యొక్క 1990 తర్వాత నుంచి వస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకొని దేశంలో పెద్ద మొత్తంలో అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయి అంటే స్టార్టప్స్ సో ఈ స్టార్టప్స్ ఈ యొక్క అంకుర సంస్థలు అనేవి కాలక్రమంలో గరిష్టంగా తమ యొక్క సంస్థల మనుగడను కొనసాగించుకుంటూ పెద్ద మొత్తంలో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చిన్నపాటి సంక్షోభం అనేది రావడం మనం గమనిస్తున్నాం 1930 సంవత్సరం నుంచి కూడా ఈ సంక్షోభాలు అనేవి కొత్తగా ఏం రావట్లేదు సో ప్రతి 10 సంవత్సరాలకు అటు ఇటుగా ఒక్కో సంక్షోభం వస్తుంది 1997లో చిన్నపాటి సంక్షోభం 2008-09లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం 2019 సంవత్సరంలో మళ్ళీ ఒక చిన్నపాటి సంక్షోభం 2019లో వచ్చిన సంక్షోభం అనేది కొనసాగుతూ ఉన్న క్రమంలోనే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అమెరికా ఇరాక్ మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు ఇలాంటి సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అనేది మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి జారుకుంది సో ఈ పరిస్థితులలో ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాపించి కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది అప్పటికే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థపై పడడంతో పెద్ద మొత్తంలో ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నిపుణులు అంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం అనేది ఆర్థికంగా నిలబడడం అనేది అంకుర సంస్థలకి కష్టమైన పని అంటున్నారు ఎందుకంటే అంకుర సంస్థలు అనేవి ప్రారంభంలో ఉన్నవి అంటే గత 10 సంవత్సరాల కాలం నుంచి మొదలైనవి ఈ అంకుర సంస్థలు సో ఈ క్రమంలో ఈ అంకుర సంస్థలు అనేవి తమకు వస్తున్న లాభాలను మళ్ళీ పెట్టుబడులుగానే మరల్చుకుంటాయి తప్ప తమ దగ్గర నిధులని నిలిపి ఉంచుకోవు అంటారు అంతేకాకుండా ఈ అంకుర సంస్థలు అనేవి ప్రధానంగా వెంచర్ క్యాపిటలిస్టులు అంటే సీడ్ క్యాపిటలిస్ట్ అంటే ఏంటంటే ఒక పెట్టుబడిదారులు అంటారు సో ఈ యొక్క సంస్థలను స్థాపించడానికి కానీ వాటి మనుగడ కొనసాగించడానికి కానీ ఈ సంస్థలు అనేవి పెద్ద మొత్తంలో క్యాపిటలిస్టులపై ఆధారపడతాయి సో ఈ క్యాపిటలిస్టులు డబ్బును పెద్ద మొత్తంలో సమకూర్చి సంస్థ అభివృద్ధి చెందిన తర్వాత సంస్థలో కొద్ది వాటాని ఈ యొక్క క్యాపిటలిస్టులు తీసుకుంటారు సో ఈ క్రమంలో వీళ్ళు పెట్టుబడులు సమకూరుస్తారు ఆ క్రమంలోనే అంకుర సంస్థలు మనుగడ సాగిస్తూ ఉంటాయి అవి డెవలప్ అయ్యేంత వరకు అయితే ప్రస్తుతం ఈ వెంచర్ క్యాపిటలిస్టులు కూడా డబ్బును సమకూర్చే పరిస్థితుల్లో లేరు అంటున్నారు అంతేకాక అంతర్జాతీయంగా మన దేశంలో ఉన్న అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయంగా వేరే దేశాల నుంచి కనుక ఈ యొక్క పెట్టుబడులను సేకరించినట్లయితే ఆ యొక్క అంతర్జాతీయ పెట్టుబడులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిలిచి
విడిచిపోయాయి అంతే కాకుండా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టిన సంస్థలు తమ యొక్క పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ క్రమంలో ప్రభుత్వాలు ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడే విధంగా అంకుర సంస్థలకు తోడ్పాటు అందించాలి అంటున్నారు అంతే కాకుండా భారతదేశంలో 2014 నుంచి ప్రభుత్వం ఈ యొక్క అంకుర సంస్థలు కూడా పెద్ద మొత్తంలో ప్రోత్సాహం అందిస్తుంది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే టీ హబ్ సో భారతదేశంలో తీసుకుంటే మేక్ ఇన్ ఇండియా సో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తెలంగాణలో తీసుకుంటే టీ హబ్ 1-2 తర్వాత టీ వర్క్స్ ఇలా వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రభుత్వం అంకుర సంస్థలకు పెద్ద మొత్తంలో సహకారం అందిస్తుంది సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సహకారాన్ని అందిపుచ్చుకొని సంస్థలు అనేవి ప్రారంభించబడి మనుగడలో ఉన్నాయి కానీ ఆ సంస్థలు అన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కరోనా వైరస్ యొక్క ప్రభావం నేపథ్యంలో ఆ అన్ని సంస్థలు కూడా ప్రస్తుతం మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళి మనుగడ కొనసాగించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు సో ఈ పరిస్థితుల్లో మరి ఈ అంకుర సంస్థలకి సంబంధించి ఎందుకంటే ఒక దేశంలో మన భారతదేశంలో తీసుకుంటే అంకుర సంస్థలే ప్రధానంగా ఇన్నోవేషన్స్ నవకల్పనలు అంటాం తెలుగులో సో ఈ నవకల్పనలు కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన అభివృద్ధిపై పెద్ద మొత్తంలో పనిచేస్తున్నవి ఏంటంటే ఈ అంకుర సంస్థలు సో ఈ యొక్క ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది ఈ నవకల్పనలు మరియు పరిశోధన అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది భారతదేశానికి సంబంధించి కూడా ఈ యొక్క నవకల్పనలు ఆర్ఎండీని కొనసాగిస్తున్న సంస్థలు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళడం దేశానికి అంత మంచి సూచిక కాదు కాబట్టి ఈ సంస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఎంతైనా ఉంది అంటున్నారు అంతేకాకుండా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క మాంద్యము మందగమనం ఈ అన్ని పరిస్థితుల్ని మనం గమనిస్తే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంకుర సంస్థలు కొనసాగలేని పరిస్థితుల్లో ఉన్న క్రమంలో పెద్ద సంస్థలు వీటిని టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి అంటున్నారు సో పెద్ద సంస్థలు వీటిని టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే వచ్చే సమస్య ఏంటంటే ఈ అంకుర సంస్థల యొక్క విలువ అనేది చాలా తక్కువగా లెక్కగట్టబడుతుంది సో ఈ తక్కువగా లెక్కగట్టబడిన ఈ సంస్థల యొక్క విలువకే ఈ యొక్క పెద్ద సంస్థలు వాటిని టేక్ ఓవర్ చేసుకుంటున్న క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క కార్యాచరణ వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా వృధా అయిపోయే అవకాశం ఉంది పెద్ద సంస్థలు వాటిని టేక్ ఓవర్ చేసుకొని వాటిని మనుగడలో లేకుండా తమ సంస్థలో పూర్తిగా విలీనం చేసుకుంటాయి అంటున్నారు సో ఉదాహరణ చూస్తే భారతదేశంలో గత 10 సంవత్సరాల కాలంలో ఓయో రూమ్స్ ఓలా క్యాబ్స్ అంతేకాకుండా బైజూస్ ఫోన్పే పేటిఎం వంటి వివిధ సక్సెస్ఫుల్ సంస్థలు అనేవి స్టార్ట్ అయ్యాయి అంకుర సంస్థలుగా అంతేకాకుండా ఈ అంకుర సంస్థలు తమని మార్కెట్లో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో ప్రకటనలపై కూడా ఖర్చు చేశాయి సో ఎందుకనంటే తమ యొక్క సంస్థ యొక్క మనుగడ కొనసాగించుకోవడానికి అనే ఉద్దేశంతో ఉదాహరణకు చూస్తే పేటిఎం అనే సంస్థ 2018 సంవత్సరంలో మొత్తం ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2400 కోట్లకి పైగా ప్రకటనలపైనే ఖర్చు పెట్టింది అంతేకాకుండా 2019కి వచ్చేసరికి ఈ పేటిఎం అనే సంస్థ దాదాపు 3500 కోట్ల రూపాయలు పెట్టుబడులపై ఖర్చు చేసింది అంటే దాదాపు 55% పెంపుదల ఫోన్పే అనే సంస్థను కనుక చూస్తే వాళ్ళు పెట్టిన ఖర్చు ప్రకటనలపై 602 కోట్లు అయితే 2019కి వచ్చేసరికి 1250 కోట్లకు అటు ఇటుగా వాళ్ళు ఖర్చు చేశారు ప్రకటనలపై సో పెద్ద మొత్తంలో ఈ సంస్థలు ప్రకటనలపై ఖర్చు చేశాయి అంతేకాకుండా ఈ యొక్క సక్సెస్ఫుల్ సంస్థలుగా నిలబడ్డాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంస్థలు అనేవి తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంస్థలు ఈ యొక్క అనవసర అంశాలపై చేస్తున్న ఖర్చులని కొద్దిగా తగ్గించుకొని సంస్థను నిర్మాణాత్మకంగా నిర్మించుకునే పనిలో ఉండాలి అంటున్నారు నిపుణులు అంతేకాకుండా సంస్థలలో ఉద్యోగులను కోల్పోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆర్థిక వ్యవస్థ కుదుట పడిన తర్వాత ఉద్యోగులు సమర్థనీయమైన ఉద్యోగులు లేని పరిస్థితుల్లో సంస్థలు మనుగడ కొనసాగించలేవు ప్రస్తుతం ఈ సంస్థలన్నీ కూడా ఒక సక్సెస్ఫుల్ సంస్థలుగా రావడానికి గల కారణం ఏంటంటే ఈ సంస్థల్లో ఉన్న నైపుణ్యమైన మానవ వనరులు సో దేశంలో ఉన్న అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను సేకరించుకొని ఈ సంస్థలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మానవ వనరులు గల సంస్థ నుంచి విడిపోతే సంస్థ మనుగడకే ఇబ్బంది తలెత్తుతుంది సో ఆ క్రమంలో ఈ యొక్క సంస్థలు చేస్తున్న అనవసర వ్యయాలను తగ్గించుకొని సంస్థలు మానవ వనరులపై ఖర్చును పెంచాలి అంటున్నారు అంతేకాకుండా ఈ సంస్థలు మనుగడ కొనసాగించాలంటే నవకల్పనలు మరియు పరిశోధన అభివృద్ధిని గరిష్టంగా కొనసాగిస్తూ సంస్థలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే అంశాలు ఇవి మాత్రమే అని చెప్పేసి గుర్తించాలి అని నిపుణులు చెప్తున్నారు అప్పుడు మాత్రమే ఈ అంకుర సంస్థలు అనేవి మళ్ళీ మార్కెట్లో నిలబడగలవు అని చెప్పేసి అంటున్నారు సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము నెక్స్ట్ ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ